దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండం 26వ అధ్యాయము 4వ వచనం. మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ చెట్లు ఫలించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం మనం ఒక్కసారి గమనిస్తే వర్షాకాలంలో మనకు వర్షమిస్తానంటున్నారు ఆయన. భూమి ఫలిస్తుంది అన్నారు, చెట్లు ఫలిస్తాయి అన్నారు. అంటే వర్షాకాలంలో వర్షం ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటంటే మనకి కావాల్సిన ఆ వర్షాలు, కావాల్సిన ఆ దీవెన మనకు ఆయన అనుగ్రహిస్తానంటున్నారు. అసలు ఆ దీవెన వస్తేనే కదా మనం ఫలించేది. కనుక వర్షం అది దేవుడిచ్చేది, దీవెన కూడా దేవుడిచ్చేది. కనుక దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆ దీవెన ఇస్తాను, నా దీవెన నేను మీ మీద కుమ్మరిస్తా. అప్పుడు మీకు ఎలా ఉంటుందో చెప్పున, మీ భూమి పంటలు ఫలమిస్తాయి, మీ భూమి పంటలిస్తాయి, మీ చెట్లు ఫలిస్తాయి. అంటే దాని అర్థం మీ ప్రయత్నాలు, మీరు చేసే వ్యాపారాలు, మీరు చదువుకునే చదువులు, ఏం చదువుకుంటున్నారో ఏం చేస్తున్నారో వాటన్నిటిలో మీరు ఫలిస్తారు. మీరు అలా ఫలించాలి అంటే దేవుని దీవెన మీ మీదకి రావాలి, ఆ దీవెన వర్షం మీ మీదకి రావాలి. కనుక దేవుని దీవెన వర్షం మన మీదకి వస్తే మన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి, మన ప్రార్థనలన్నీ ఫలిస్తాయి. కనుక అలా దేవుని దీవెన వర్షం మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? పైన మూడు విషయాలు చెప్తున్నాడు. మొదటి మాట, మనం విగ్రహములను చేసుకొనకూడదు అన్నాడు. అది చెక్కిన ప్రతిమే కానీ బొమ్మే కానీ నిలబెట్టకూడదు, సాగిల పడకూడదు అని చెప్తున్నాడండి. ఒకసారి మనం ఆలోచిస్తే విగ్రహారాధన మనం చేయకూడదు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీలో ఎవరైనా విగ్రహారాధన చేసేవాళ్ళు ఉంటే ఆ విగ్రహారాధనని కాస్త దూరంగా పెట్టాలి. విగ్రహారాధన వదిలిపెట్టేయాలి, మీరు విగ్రహారాధన వదిలిపెట్టేయాలి. ఏ విగ్రహానికి, ఫోటోకి కానీ విగ్రహానికి కానీ దేనికి మనం నమస్కారం చేసి దండం కూడా పెట్టకూడదు. ఆఖరికి తల్లిదండ్రులు అంటారే, చనిపోయిన కొంతమంది చేసే పని ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన ఆ ఫొటోస్ పెట్టుకొని వాటికి దండం పెడుతూ ఉంటారు. లేకపోతే భర్త గారు చనిపోతే ఆ భర్త గారి ఫోటోకి దండం పెడతారు. ఇలాగా ఫోటోలకి దండం పెట్టడం, ఎవరి ఫోటో అయినా, ఏ విగ్రహం ఫోటో అయినా, ఏ దేవుడు అంటారు చూడండి, ఆ ఫోటోలకైనా నమస్కారం చేయకూడదు, దండం పెట్టకూడదు. అలా దండం పెడితే విగ్రహారాధన చేసినట్టే. అంత మాత్రమే కాదు, కొంతమంది హృదయంలో విగ్రహాలు నిలుపుకుంటారు అంటారు. హృదయంలో విగ్రహాలు నిలుపుకోవటం అంటే ఎలాగా, దేవుడు ఉండాల్సిన స్థానంలో దేవుడి కంటే ఎక్కువ ప్రథమ స్థానం ఇచ్చి ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళే మీ గుండెల్లో ఒక విగ్రహం అయ్యారు. దేవుడు ఉండాల్సిన స్థానంలో దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం? ఒకవేళ డబ్బును ప్రేమిస్తున్నామా, ఒకవేళ సుఖభోగాలు ప్రేమిస్తున్నామా, ఒకవేళ ఈ లోకములో ఉన్న ఏదేదో ఏదేదో దేని దేన్నో ప్రేమిస్తున్నామా? దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ప్రేమించినా అది మన గుండెల్లో ఒక విగ్రహమై నిలబడిపోద్ది. కూర్చుంటే అదే దేస, పడుకుంటే అదే దేస, నడిచిన అదే దేస. దేని గురించి ఆ దేస కలిగి ఉన్నామో అదొక విగ్రహం అన్నమాట. కనుక మనం కూర్చున్నా, మనం నడిచినా, మనం పండుకున్నా, మనం కలకనినా దేవుడే మన దేస కావాలి. దేవుడు తప్ప ఇక ఏ దేస మనకు ఉండకూడదు. అలా ఎవరైతే చేస్తారో వారు, వారి మీద దేవుడు తన దీవెన వర్షంగా కుమ్మరిస్తాడు. అప్పుడు వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఏ ప్రయత్నం, అది చదువు ప్రయత్నమైనా, ఉద్యోగ ప్రయత్నమైనా, వ్యాపార ప్రయత్నమైనా,
మరి ఏ పని పాటలైనా ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కనుక మొదటి పని మనం ఏ విగ్రహం చేసుకోకూడదు. రెండో పని ఇక్కడ అంటున్నాడు, నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరించాలి, నా పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలి. దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి, పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి. పరిశుద్ధ దినమని మనం ఆదివారాన్ని మనం పెట్టుకున్నాం. ఆదివారం అది దేవుడి దినం. ఆ దేవుడి దినాన మనం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఇది పరిశుద్ధమైన దినం అని ఒక నియమం పెట్టుకోవాలి. ఒక నియమం పెట్టుకొని జాగ్రత్తగా మనం దేవుణ్ణి మనం వెతకాలి. అలా ఎవరైతే ఒక నియమం పెట్టుకొని జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకుతారో వారిని వారి మీద దేవుడు దీవెనను వర్షంగా కురుమరిస్తాడు. ఇక మూడో పని, మూడో చిల్లు అంటాడు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల. అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యాలు అనుసరించి మనం నడవాలి. వాక్యాన్ని అనుసరించి మనం నడిస్తే, వాక్యాన్ని అనుసరించి మనం నడిస్తే, చాలాసార్లు వాక్యాన్ని వింటున్నాం కానీ చదువుతున్నాం కానీ అనుసరించి నడవటం లేదు. వాక్యాన్ని చదివితే వచ్చేది దీవెన, వాక్యాన్ని వింటే వచ్చేది దీవెన. విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని అనుసరించాలి, పాటించాలి. ఎప్పుడైతే పాటిస్తామో దీవెన వర్షంగా వస్తుంది మన మీదకి. ఆ దీవెన దేవుడు కుమ్మరిస్తానంటున్నాడు. ఏ టైంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ టైంలో జరిగేటట్టు చేస్తానంటున్నాడు. అలాగ దేవుడు తన కృపను, ఆ దీవెనను వర్షంగా కురుమరించాలంటే ఈ మూడు పనులు మనం చేద్దామా? అలా చేస్తే ఖచ్చితంగా దీవెన వర్షంగా కురుమరిస్తాడు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలా వింటున్న మనందరి జీవితంలో ఫలించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా. దీవెన వర్షంగా ప్రతి జీవితం పైన, ప్రతి కుటుంబం పైన కురుమరించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.